బీజేపీ జాతీయ పార్టీ తరఫున మెదక్ 34 అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు రెండు సెట్లు వేశాను. మరి ప్రజలందరూ ఈరోజు నామినేషన్ గురించి బ్రహ్మరథం పట్టారు. ఇది చూస్తూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పోటీలో లేదు, అంటే మహాకూటమి పోటీ అనేది లేదు. బీజేపీ టీఆర్ఎస్ మధ్యన పోటీ ఉంది. మరి మేము విజయం సాధిస్తామనేటువంటి నమ్మకము మా లోపల కలిగింది. ఈరోజు ప్రజలందరూ ఏ గ్రామానికి పోయినా ఆహ్వానిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అనేక పథకాలను అడ్వాన్స్గా అంటే వాగ్దానం చేయకుండా ప్రజా సంక్షేమం గురించి 100కు పైగా పథకాలు ప్రవేశపెట్టి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత పార్టీలోకి వచ్చినటువంటి పథకాలు అదే టీఆర్ఎస్ పార్టీ అనేక పథకాలను ఊగదంపుడు వాగ్దానాలు చేసి ఏ ఒక్క పథకము ఇంప్లిమెంట్ చేయకుండా బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలనే పేర్లు మార్చి నిధులను డైవర్ట్ చేసి మా పథకాలుగా వారు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలందరూ మమ్మల్ని నమ్ముతున్నారు, బీజేపీని నమ్ముతున్నారు, బీజేపీని గెలిపిస్తామంటున్నారు. దేశంలో భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంని తీసుకొద్దాం, మీరు మీతో పాటు మేము అండగా ఉంటాం, మీరన్నీ చోట్ల ప్రజలందరినీ కలవండి, మీతో పాటు మేము వస్తామని ఈరోజు నామినేషన్ గురించి తండోపతండాలుగా విచ్చేసి నాతో నామినేషన్ వేయించారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.